కార్యకలంగా వివరణాత్మకంగా విపులంగా మాట్లాడిన తర్వాత ప్రతిపక్షాలంతా ఆగమైపోయి తూర్పు పడమర ఉత్తర దక్షిణ లాగా తెల్లగా పచ్చదనంతో ఉన్నటువంటి పచ్చ తెలంగాణపై మిడతల దండు పడ్డట్లు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈస్ట్ ఒక్కోలు, వెస్ట్ ఒక్కోలు, నార్త్ ఒక్కోలు, సౌత్ ఒక్కోలు. మరి బీజేపీ అధ్యక్షుడు అయితే బండి సంజయ్ గారు, ఆయన ఏదైతే పాదయాత్ర అయిందో ఆ పాదయాత్రలో ప్రజలు లేక ఆగమైపోయి ఎటు చూసిన అభివృద్ధి చూసి, ఎటు చూసిన చిరకలు చూసి, నీళ్లు చూసి, 24 గంటల కరెంటు చూసి, ప్రభుత్వ పథకాల సంతోషాన్ని చూసి ఆయన పాదయాత్రకు ఎవరు రాకపోతే పాగలైపోయి ఆగమైపోయి ఏం చేయాలని అర్థం కాక ఏదో ప్రశ్న వాళ్ళు ఒక లేఖలు రాస్తా అని చెప్పి అంటుండ్రు. ఆయనకు కూడా మీడియా మిత్రులకు నేను ఒక లేఖలు ఇస్తా. నా లెటర్ ప్యాడ్ మీద రాసిన, మీ నాయకుడు మోడీ గారు గతంలో చెప్పిన హామీలు ప్రతి ఈ లేఖ మీకందరికీ మంచి కోటి ఇస్తా మీడియా మిత్రులకు. మరి గతంలో మోడీ గారు చెప్పినటువంటి 15 లక్షల రూపాయలు ప్రతి సామాన్యుడి ఖాతాలో వేస్తా అని చెప్పారు. దానికి వీడియో రికార్డింగ్లు కూడా ఉన్నాయి మా దగ్గర, అది చూపిస్తా. అది ఎప్పుడు వేస్తారు? భారతదేశానికి నల్లధనం తెస్తానన్నారు, ఎంత తెచ్చిండ్రు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వైట్ కలర్ క్రైమ్, 10 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ దేశాన్ని దాటవేసినటువంటి వైట్ కలర్ దేశాన్ని ముంచి బయట పోయిన వాళ్ళు, దగ్గర నుండి పంపించిన వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు వాపసు వస్తారో బండి సంజయ్ గారు చెప్పాలి, వా బీజేపీ నాయకులు చెప్పాలి. వారితో పాటు మా ఆరుమూరులో రామ్ మాధవ్ ఎన్నికల ప్రచారంలో ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చింది, వీళ్ళ ఫేక్ ఎంపీ. మా నిజామాబాద్ ఒక దరిద్రం పట్టింది. ఆ శని ఎంపీ ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకి తెలియదు. ఆయన కొంప సక్క పెట్టుకోయే బాబంటే బాబు 1 నంబర్, బేట 10 నంబర్ లాగా. వాళ్ళ అన్న ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ, ఈయన ఒక పార్టీ, 3 పార్టీ నుండి ఆ రోజు రాసిచ్చింది. ఆ రాసిచ్చిన బ్యాండ్ పేపర్ ఇది. ఆయన నిన్న గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారిని, కవిత గారిని అబద్ధాలు ఆడతారని చెప్పారు. ఫాదర్ ఆఫ్ ద లయర్ ఎంపీ ఆయన కొచ్చే పెట్టినాం. మా ఆరుమూరులో రామ్ మాధవ్ గారు చెప్పారు, అరవింద్ని గెలిపివ్వండి, పసుపు బోర్డు 5 రోజులు తెస్తానా. మరి హిందూ సాంప్రదాయం ధర్మం పొద్దున్న లేస్తే ఉదయం గుళ్ళో నుంచి పసుపుతో ప్రారంభమవుతుంది. ఉదయం మొదటగా ప్రారంభమయ్యేది పసుపు. దేవుడు గుళ్ళెక్కగానే పసుపు కావాలి, టిఫిన్ చేస్తే పసుపు కావాలి, పెళ్లి చేస్తే పసుపు కావాలి, మనిషి దురదృష్టవశాత్తు చనిపోతే కూడా పసుపుతో ముగుతుంది. అట్లాంటి పసుపు బోర్డు మీద బాండ్ పేపర్ రాసిచ్చి ఆ బాండ్ పేపర్ మీద నిరూపించుకుంటా అని చెప్పి మా రామ్మాధవ్ గారు చెప్పారు. ఆ పసుపు బోర్డు ఎప్పుడు మా కళ సహకార్యం అవుతుందో చెప్పాలి, అది ఆరో ప్రశ్న. ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం అది కూడా ఏడాదాకా వచ్చిందో దానికి సమాధానం చెప్పాలి. 2 కోట్ల ఉద్యోగాల కల్పన ప్రతి సంవత్సరం అని చెప్పారు మోడీ గారు, దానికి కూడా సమాధానం చెప్పాలి. ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ ద్వారా ఇప్పటికి దేశానికి వచ్చిన లాభం ఏంటి? 6 లక్షల కోట్ల రూపాయలు. అంటే 6 లక్షల కోట్ల ఆస్తులు అవి లీజ్కి ఇస్తే కానీ అమ్ముతే కానీ ఎంతమంది రోడ్డు మీద పడతారో దానికి కూడా సమాధానం చెప్పాలి. కరోనాలో మీ అందరి సాక్షిగా, జర్నలిస్టుల సాక్షిగా 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చాడు. ఎలక్షన్ రాగానే ఆ రాష్ట్రానికి పోతాడు, 1 లక్ష కోట్ల ప్యాకేజ్ అంటాడు. ఇక్కడ వచ్చి ఇక్కడ వాగ్దానాలు చేస్తాడు. కరోనా వస్తే 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అన్నాడు. వీటన్నిటి కూడా ఆయన లేఖ ద్వారానే సమాధానం చెప్పాలని చెప్పి బండి సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నా. ఆయన పరుగు పోతా ఉంది ప్రజలు లేక. ఆయన బండి యాత్రలో ఏదైతే ఉందో ఆ నడక ద్వారా పాదయాత్ర చేస్తుందో, తొలి మాటలు మాట్లాడకుండా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన విజ్ఞతగా వదిలేస్తా. 2వ తారీఖు నాడు ఆయన దుకాణం ఏంటో తెలుస్తుంది, ఆయన పాదయాత్రకు సమాధానం కూడా వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ విధంగా అన్ని తప్పుడు మాటలు. ఇక వారు ఏం మాట్లాడుతున్నారో, ఫాదర్ ఆఫ్ ద లయర్స్ పార్టీ కాదు బీజేపీ అంటే వరుసపెట్టి జూటా పార్టీ అన్నా, విలేకరులు అన్నా, ఏందన్నా ఊరికే జూటా పార్టీ అంటే ఇక జూటాలు అబద్ధాలు అంటారు. రఘునందన్ ఏమో ఉద్యోగాల విషయం, మా పరిశ్రమల గురించి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఈ పసుపు బోర్డు ఫేక్ ఎంపీ, బాండ్ పేపర్ ఎంపీ ఏమో ఆయన చదివే ఒక ఫేక్, ఆ ఇంటేమో ఆయన అబద్ధాలు మాట్లాడుతాడు. బండి సంజయ్ గారు లేఖలు రాసుకుంటే వారి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా కూడా బీజేపీ పార్టీ అంటే ఒక బడా జూటా పార్టీ, ఒక జనకంటక పార్టీ అబద్ధాలతో. ఇవాళ జరగల పార్టీ అయింది అది. అత్యధిక ట్యాక్సులు, జిఎస్టీలు, పెట్రోల్ పై బాధుడు, ప్రతి ఒక్కరు రక్తం చెప్పు తాగుతున్నటువంటి పార్టీ అది జరగల పార్టీ. జరగల అంటే కదా ఊర్లో బీజేపీ అంటే
జనగణక పార్టీ, జనగణ పార్టీ జెలస్ పార్టీ. ఇక్కడ గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు మాట్లాడితే 2 గంటలు విపులంగా వివరణాత్మకంగా కూలంకషంగా మాట్లాడుతూ ఉంటే జెలస్ అయిపోతుంది. ప్రాంతీయ పార్టీలో ఇంత గొప్పో తెలియదు, రేపు ఈ దేశానికే ప్రధానమంత్రి అయితే 20 పోయినల్లా అంత గొప్ప వ్యక్తి అంత అనర్గళంగా మాట్లాడుతున్న కేటీఆర్ గారు అని చెప్పి వారిని జెలసీగా ఫీల్ అవుతున్న పార్టీ అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఈయన అంటాడు రేవంత్ రెడ్డి జంగు సైరన్ అంట, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఆయన నీతులు పలుకుతున్నాడు. శ్రీకాంతాచారి అని పెట్టి అసలు శ్రీకాంతాచారి చనిపోయడానికి కర్త కర్మక్రియ నువ్వే కదా తుపాగ్రహం. ఆ రోజు ఉద్యమ సమయంలో ఉద్యమకారులను బెదిరించడానికి తెలంగాణ రాదని చెప్తూ ఆ రోజు తుపాకీ పట్టుకొని బయలుదేరింది నువ్వు కాదా? ఆనాటి కాంగ్రెస్ తో నీకేం సంబంధం అయ్యా? ఆ రోజు నువ్వు ఆంధ్ర బాబైనటువంటి చంద్రబాబు గారు, చంద్రబాబు గారు కనసైకిలో పనిచేసావు. ఆ రోజు తెలంగాణకు వ్యతిరేకే కదా నువ్వు. ఇవాళ మా అమరవీరులు, ఇవాళ శ్రీకాంతాచారి తల్లి మా పార్టీలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ కోసం ఆ రోజు అసలు బాసింది శ్రీకాంతాచారి. ఆ శ్రీకాంతాచారికి నీకేం అప్పుడు సంబంధం? అప్పుడు నువ్వు కాంగ్రెస్ ఎక్కడున్నావు అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ నాయకులే కారణం వారి చావుకు, ఆనాటి టీడీపీ నాయకులే కారణం. ఆనాడు మీ రాజకీయ డ్రామా ఏవైతే మీరు రాజీనామాల డ్రామా చేశారో అదే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ రోజు ఏమన్నాడు? సోనియమ్మ తెలంగాణ పాలిట దయ్యమైంది అన్నాడు, బలిదేవత అన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడేమో గాంధీ భవన్ ప్రెస్ మీట్ పెట్టి మా సోనియా గాంధీ దేవత అంటారు. ఆ రోజు దయ్యమైంది, ఆ రోజు బలిదేవత అయింది, ఈ రోజేమో మా దేవత సోనియా గాంధీ అంటారు. కాబట్టి మీరు మాట్లాడేదానికి అంటే ఇవాళ ఇంకోటి జంగు సైరన్ అంటుంది. జంగు సైరన్ అంట మొన్నదాకానే దుకాణం ఒక డ్రామా పెట్టుకున్నాడు, కట్టింగ్ ఫిట్టింగ్ సెట్టింగ్ ప్రతి ఒక్క వ్యాపారవేత్తలు ఏ బిల్డర్ అడిగినా చెప్తారు. దళిత దండోర గిరిజన దండోర యాత్ర, దళిత గిరిజన దండోర యాత్ర అంటే ఆ యాత్రలో పాపం బిల్డర్లు అంతా ఆగమైపోయి పరేశాల్లో ఉన్నారు. అబ్బాయి ఏం పట్టుకున్నారు రా బాబు మమ్మల్ని ఈ వారం రోజులని, దాని పేరుని ఆ డ్రామా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా జంగు సైరన్ అంటుంది. ఇది జంగు సైరన్ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, అందరికీ తెలుసు నువ్వు బ్లాక్ మెయిల్కి బ్రాండ్ అంబాసిడర్ అని పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. అది కలెక్షన్కు సైరన్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. Thank you.